మహోదేవుని కలవాలంటే ఆనందంలో కలవకొస్తాయి, కానీ పరమాస్కి వెళ్ళాలంటే చాలా బాధాకరం అండి. ముందు నూరేళ్ళు బతికి మనిషి ప్రాణాలు వదలాలని కోరుకుంటాం, కానీ అర్థవంతంగా ముగిస్తే అది ఏ కుటుంబానికైనా సరే తీరని బాధ. అలాగే చిన్న విహార యాత్రకని బయలుదేరి గత 20 సంవత్సరాలుగా ఒంగోలు నెల్లూరు జిల్లా సంబంధించిన ఎక్కువ మంది ఒంగోలు జిల్లా నుంచి వాసేలు కాకర్స్ క్లబ్ నుంచి ఆనవాయితీగా వాకర్స్ క్లబ్ నుంచి అందరు కలిసి ఒక అది వాకర్స్ క్లబ్ కాదు, అది అందరినీ కలిసి నాకు అర్థమైంది ఏంటంటే అది ఒక కుటుంబం. అది కేవలం అనేక కుటుంబాలు కాదు, కేవలం వాళ్ళకి దాదాపు 5 సంవత్సరాల అన్యత వారిని ఒక ఏకైక కుటుంబంగా చేస్తుంది, ఒక కుటుంబంగా చేస్తుంది. అందరితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏ ఒక్కరిని పరామర్శించాలన్నా కానీ ప్రతి ఒక్కరికి కోల్పోయారు. ఒక్కొక్కటి ఎంత బాధాకరమైందంటే ఉదాహరణకి బాబు ఫోటోగ్రఫీ ఉన్న కుమారుడు ఎవరి దగ్గర ఉన్నాడు ఇచ్చాను ఎవరికైనా ఫోటోగ్రాఫర్ కూడా ఇలా ఉన్న అబ్బాయి పెద్దవాళ్ళతో పాటు వెళ్ళి ఊరించి కలిపి తిరిగి చనిపోతారు. ఈ అబ్బాయిని సినిమాలు చూడాలి. అబ్బాయి ఎలా అంటే తండ్రిని కోల్పోయి పాత దగ్గర నాన్న దగ్గర పెట్టిన వ్యక్తి. వాళ్ళు ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళారు, పెంకుడింట్లో నుంచి వెళ్ళి అక్కడి నుంచి కోల్పోయాడు అబ్బాయి చనిపోయాడు. దయచేసి ఒక తెలుగుదేశం ప్రభుత్వం కాదు, ప్రతి ఒక్కరు ప్రతి గవర్నమెంట్ అధికారి ప్రతి ఒక్కరూ ఒకసారి ఈ అబ్బాయిని ఫోటోగ్రాఫీని చూడండి. ఈ వయసు పిల్లలు నిండు నూరేళ్ళు బతకాలని కోరుకుంటాం, కానీ చనిపోవాలని ఏ ఒక్కరూ కోరుకోరు. ఎంత కర్కశకుడైనా సరే, ఎంత దుర్మార్గుడైనా సరే, భావితరాలు అర్ధాంతరంగా ఆయుష్ ముగియాలని ఏ ఒక్కరూ కోరుకోరు. కానీ అధికారంలో ఉన్న ఎవరు మీరెవరు చెడ్డవాళ్ళు కాదు, కానీ కొంత సున్నితమైన మనసు అయితే కావాలి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది సెన్సేషనలిజం కోసమో వీటి గురించి కాదు. చనిపోయినా ఆ బిడ్డ తాలూకు తల్లి అక్కడ ఉంది, తిరిగి ఎప్పటికీ తీసుకురాలేదు. అలాగే బిడ్డని పరాయి బిడ్డని వాళ్ళ నాన్న దగ్గర పెరుగుతుంటే ఒక తల్లిని పిన్ని అని నాన్నని మన అమ్మమ్మని అమ్మ అనే పరిస్థితుల్లో అమ్మమ్మ స్వయంగా బిడ్డని చనిపోరా బిడ్డ అని చెప్పి పంపించేసినట్టు అయిపోయింది. ఆవిడ అంటే నాకు ఏడుపు రావట్లేదు, నాకు స్తబ్దత వచ్చేసిందని గిల్ట్ ఉంది ఆవిడకి. తల్లి కన్నా ఏడుపుంటుందేమో కానీ పెంచిన తల్లికి లోపల విపరీతమైన గిల్ట్ ఉండదు. నా వల్ల చనిపోయాడా, నా వల్ల చనిపోయాడు తినేస్తుంది. ఎవరు తిట్టుకున్నా కానీ ఇక్కడున్న ఒక్కొక్క కుటుంబాన్ని కదిలిస్తే కన్నీళ్ళే వస్తాయి. దీనికి ప్రభుత్వాలను బ్లేమ్ చేసో అధికారులను బ్లేమ్ చేసో అవి చేయటానికి నేను రాలేదు. ఒకటి, మనుషులు చనిపోయినప్పుడు తిరిగి ప్రాణాలు ఇవ్వలేవు. ఎక్స్గ్రేషియాలు ప్రకటించడం చాలా తేలిక, ఎక్స్గ్రేషియాలతో ప్రాణాలు తిరిగి రావు. ఎక్స్గ్రేషియాలు ప్రకటించకుండా ఉండే పరిస్థితుల్ని కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ బ్యూరోక్రసీకి కానీ మీ అందరి మీద ఉంది. అది గుర్తు చేయడానికి వచ్చాను. ఎందుకంటే మీ ఇంట్లోనే బిడ్డలు కోల్పోతే ఆ బాధ ఎంత ఉంటుందో మీకు తెలుసు. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఎవరిని ఒకరు కోల్పోయి ఉంటాం, మన బంధువులను ఇంకొకరిలో లైఫ్ ప్రాసెస్లో. అలాగే అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది ప్రజలందరికీ తెలియాలి. ఇది కేవలం ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూడట్లా. జనరల్గా పాలిటిక్స్లో ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది, మాట్లాడతారు, సంతాపం ప్రకటిస్తారు,
పేపర్లో ఇవన్నీ కనిపిస్తాయి. కానీ ఇలాంటివి ముందు జరగకుండా, ఇలాంటి క్షోభ ముందు ముందు ఏ కుటుంబాలకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు చేయాలి? అంతేగాని నా ప్రభుత్వం వస్తే ఉంటుంది అప్పుడు చేస్తాననే కంటే కూడా అసలు ఇప్పటి నుంచి ఉన్న ఎగ్జిస్టింగ్ మెజర్స్ ఏంటి, ఎలా దీన్ని మనం ఆపగలం? అంటే ఈ బాధను ఒకసారి నేను ఎందుకు అందరి చేత మాట్లాడిస్తానంటే, ఈ బాధ అందరికీ అర్థమైతే ఒక్కోసారి మనసును మొద్దుబారిపోయింటే చేసిన పని చేసి కాంప్లసెంట్ యాటిట్యూడ్ అంటే ఒక నిర్లక్ష్య ధోరణి, పని అది చేసి పొద్దున చేసి విసిగిపోయింట. అందుకనే అందరికీ కొంత సున్నితత్వం కావాలి, సున్నితత్వం కోల్పోతాం. జీవితంలో ప్రతి రాజకీయ వ్యవస్థలో ఉండే ప్రతి ఒక్కరికి దాదాపు ఆ సున్నితత్వం కోల్పోతారు. చనిపోయారా యాక్చువల్లీ సార్ ప్రకటించండి, ఆ అధికారిని సస్పెండ్ అంటారే, కానీ ఇప్పుడు ముందు ముందులా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇవన్నీ మాట్లాడాల్సి ఎలాంటి పరిస్థితులు గుర్తు చేస్తాం. అందుకని నేను ఈ పర్టికులర్ ఎందుకు వచ్చాను దగ్గరికి, నేను మన ఆనందంతో కలవాలనే పరిస్థితులు ఉండాలి, కానీ మీ ఆప్తుల్ని కోల్పోయి ఎదిగి ఎదగపోతున్న బిడ్డల్ని కోల్పోయి నేను మీకు పరామర్శించడం నిజంగా నేను చేసుకుని దురదృష్టం చెప్తాను. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. ఎప్పుడు వచ్చేవాడిని విదేశాల్లో ఉండటం వల్ల నాకు రావడానికి కొంచెం సమయం పట్టింది. దానికి మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను. నేను పోయిన ఇంట్లో ఆప్తుల్ని ప్రాణాలని తిరిగి తెప్పించలేను, కానీ మీ బాధల్లో అది ఎవరి వల్ల జరిగినా కానీ ఒకసారి మనిషికి కష్టాలు ఉన్నప్పుడు సాటి మనుషులకు ఓదార్పు కావాలి, సాటి మనుషులకు స్పర్శ కావాలి. ఆ ధైర్యం వస్తుంది బతకడానికి. మనం ఏం చేయకర్లా, డబ్బులు ఇవ్వకర్లా, కానీ ఇక్కడ మీ అందరికీ మీ బాధని నేను ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంక్లూడింగ్ బ్యూరోక్రసీతో తెలియచేయాల్సిన అవసరం ఉంది. మీ బాధ ముందు ఇంకెవరికి రాకుండా ఉండాలి అంటే ఒకసారి ఎలా జరిగింది అనేది దీన్ని మీరు ఒక ముగ్గురు నెలకు నేను పిలుస్తాను. దయచేసి మీరు తక్కువ వ్యవధిలో చెప్పగలిగితే దీన్ని అర్థం చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలనేది నేను ఒకసారి ఉద్దేశించి చెప్తాను.